మనం విశ్వం గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే చాలా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్ నే చేశాం కానీ నా ఉద్దేశంలో అంతకు మించి రహస్యాలు మన భూమి మీదే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మన భూమి మీద మూడొంతుల ఉన్న సముద్రం గురించి మనకు తెలిసింది కేవలం 20% ఈ ప్రపంచంలో భిన్న జాతులు భిన్న మనుషులు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ మనుషులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలిగారు కానీ ఈ 21st సెంచరీలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా బయట ప్రపంచం గురించి కానీ లేదా కనీసం అగ్గి ఎలా ఉంటుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని తెలియని మనుషులు ఉన్నారంటే నమ్ముతారా అసలు నేను చెప్తున్న విషయం గురించి బ్రీఫ్గా తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ దిస్ ఈస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అది బే ఆఫ్ బెంగాల్లోని నార్థన్ సెంటినల్ ఐలాండ్ సముద్రంలో ఉండే ఎన్నో దీవుల్లో ఇదొకటి ఈ దీవి వైశాల్యం 60 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 23 స్క్వేర్ మైల్స్ కానీ దీవిలోకి టూరిస్టులు లేదా పక్క దీవుల్లో ఉన్న ప్రజలు వెళ్ళడం నిషేధం ఇదంతా అక్కడున్న విషపూరితమైన కీటకాలు లేదా ఏదో శాపం వలనైతే కాదు ఇది మన భూమి మీద నివసించే అతి అరుదైన ట్రైబ్స్ వలనే ఒక అంచనా ప్రకారం అక్కడ 1500 నుండి 400 మంది ఉండే అవకాశం ఉంది నిజానికి అక్కడ ఉన్న ప్రజల సంఖ్య ఇంత అని చెప్పడానికి సరైన డేటా లేదు ఎందుకంటే అక్కడికి ఎవరూ వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు సైంటిస్టులు కేవలం కొంత దూరం నుండి గమనించి ఒక అంచనా వేశారంతే కానీ మీరు అనొచ్చు మన టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రేస్ చేయొచ్చు కదా అని కానీ ఇందులో కూడా మనం తెలుసుకోలేకపోయాం ఎందుకంటే ఐలాండ్ అంతా దట్టమైన అడవితో నిండి ఉంది ఆ ఇమేజెస్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అక్కడ ఉండే ట్రైబ్స్ని సెంటినలీస్ అని అంటారు వీరి అండమాన్ దీవుల్లో తమకు తాము బ్రతుకుతున్న సెల్ఫ్ డిపెండెంట్ ట్రైబ్స్ 60,000 సంవత్సరాల నుండి సెంటినలీస్ ప్రజలు బయట ప్రపంచంతో కలవకుండా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉన్నారు అక్కడ చుట్టుపక్కల దీవుల్లో ఉండే ప్రజల మాటల ప్రకారం సెంటినలీస్ ప్రజల పొడవు 160 సెంటీమీటర్లు అంటే 5.5 అడుగులు మాత్రమే ఉంటారు సైంటిస్టులు గమనించిన విషయం సెంటినలీస్ డార్క్ షైనీ స్కిన్తో మస్కులర్ బాడీని కలిగి ఉంటారు తమని తాము రక్షించుకోవడానికి వాళ్ళు ఉపయోగించేది బాణాలు మరియు బల్లెలు ఇంకో ఆసక్తికర విషయం వాళ్ళకి వ్యవసాయం తెలియదు దొరికే సీ ఫుడే వాళ్ళకి ఆహారం అండ్ అగ్గిని కూడా వాళ్ళు ఎన్నడూ చూడలేదు ఇది ఒక యూనిక్ ఐలాండ్ అండ్ యూనిక్ సివిలైజేషన్ అఫీషియల్గా నార్త్ సెంటినల్ ఐలాండ్ మన భారతదేశం పరిధిలోకే వస్తుంది అక్కడున్న ప్రజలతో గవర్నమెంట్కి ఎటువంటి సంబంధాలు లేకపోయినా మన భారత ప్రభుత్వం నిరంతరం ఆ ఐలాండ్లో ఉన్న మనుషులకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండడం ఎంత తక్కువ అంటే ఎవరైనా బయట వ్యక్తి కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వస్తే బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయ్యి వెంటనే చనిపోతారు ఇలానే ఒకసారి 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఆఫీసర్ అయిన మారిస్ విడాల్ పోర్ట్మెన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు అదేంటంటే ఆ ఐలాండ్లో ఉన్న ఒక ఆరుగురిని కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న దీవిలోకి తీసుకెళ్లాడు వెంటనే ఆ ఆరుగురిలో ఇద్దరికి ఇన్ఫెక్షన్ సోకి చనిపోయారు చేసేదేమీ లేక మిగిలిన 4 ఆ ఐలాండ్కి తీసుకెళ్లి వదిలేశాడు అందుకే ఇండియన్ నేవల్ షిప్స్ రాత్రి పగలు ఎవరు ఈ ఐలాండ్కి వెళ్లకుండా పాట్రోలింగ్ని నిర్వహిస్తాయి అసలు సెంటినలీస్ ప్రజలు బయట ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వడానికి ఇష్టపడరు 2004లో సునామీ వచ్చిన విషయం మనకు తెలిసిందే సో మన ఇండియన్ గవర్నమెంట్ సెంటినలీస్ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక హెలికాప్టర్ని పంపించింది ఉన్నట్టుండి హెలికాప్టర్ మీద బాణాలు మరియు బల్లెలు విసరడం మొదలుపెట్టారు అసలు మన ఇండియన్ గవర్నమెంట్కి అర్థం కాలేదు సునామీ లాంటి వైపరీత్యాన్ని కూడా సెంటినలీస్ ఎలా ఎదుర్కొన్నారా అని మన గవర్నమెంట్ ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలామంది ఆ దీవిని చేరుకోవడానికి రిస్క్ చేస్తూనే ఉన్నారు జనవరి 27, 2006న కొంతమంది జాలర్లు సెంటినల్ ఐలాండ్ దగ్గర క్రాబ్స్ని పడుతున్నారు అప్పటికీ అక్కడ దగ్గరున్న షిప్స్ వారిని హెచ్చరించినా పట్టించుకోలేదు ఆ జాలర్లు ఉన్న షిప్ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయింది అసలు నిజానికి సెంటినలీస్ ఆ షిప్పే దాడి చేసి ముంచేశారు 3 రోజుల తర్వాత ఆ ఫిషర్మ్యాన్ బాడీస్ని తీసుకురావడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వెళ్లారు ముందు జరిగినట్టుగానే బాణాలు బల్లెలతో ఆ హెలికాప్టర్పై దాడి చేశారు వాళ్ళ సైన్యం ఎంత స్ట్రాంగ్ అంటే ఆ బాడీస్ని ఆ దీవిలోనే వదిలేయాల్సి వచ్చింది మళ్ళీ 2018లో క్రిస్టియానిటీ మిషనరీకి చెందిన జాన్ ఎల్ఎన్ చౌ ఇద్దరు జాలర్లకి $30,000 ఇచ్చి సెంటినలీస్ ప్రజలతో కమ్యూనికేట్ చేద్దాం అని అనుకున్నాడు కానీ ఊహించిందే జరిగింది జాన్ని కూడా వాళ్ళు చంపేశారు అండ్ అతనికి అక్కడికి తీసుకెళ్లిన జాలర్ల్ని ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది జాన్ బాడీ కూడా అక్కడే ఆ దీవిలో ఉండిపోయింది ఇప్పటికీ నార్త్ సెంటినల్ ఐలాండ్ సైంటిస్టులకి అంతుచిక్కని రహస్యమే నా ఉద్దేశంలో సెంటినలీస్ని కాంటాక్ట్ అవ్వడం మంచిది ఎందుకంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన ప్రపంచం గురించి తెలిసి ఇక్కడ రాజ్యం వెళ్తున్న కులం మతం డబ్బు అనే జబ్బుని వాళ్ళకు కూడా అంటించి ఐకమత్యంగా ఉండే వాళ్ళని కొట్టుకు సచ్చేలా మార్చకూడదని నా ఒపీనియన్ ఈ వీడియోపై కామెంట్స్ని కింద తెలియచేయండి అండ్ మా ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.